తూర్పుగోదావరి జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యునిగా రాష్ట వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మోకా సూర్యబాబుకు అవకాశం కల్పిస్తూ ఇటీవలే రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మోకా సూర్యబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నవరం దేవస్థాన బోర్డు మెంబర్గా తనను ఎన్నిక చేయడం ఆనందదాయకమని, ఇంతటి మహోన్నత అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, తన పేరును ప్రతిపాదించిన అనపర్తి శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన అభివృద్ధిలో సహకరించిన పార్టీ కార్యకర్తలు అందరికీ మరియు తన గుర్తింపునకు కారణమైన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ కార్యక్రమంలో ఆయన తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నన్ను నియమించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియామకంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి నాకు వెనుదన్నుగా నిలిచిన మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నుంచి ఆదించి కూడా కష్టపడి పనిచేసి పార్టీ కోసం శ్రమించినటువంటి వ్యక్తులను మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు మర్చిపోరు అనేటువంటి దానికి ఇదే నిదర్శనంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు నా దగ్గరకు వచ్చి పత్రికా ముఖంగా మీడియా ద్వారా స్వయంగా నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినటువంటి ప్రియ వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ